అండి, నేను ఈరోజు థాట్ రొట్టె ప్రిపేర్ చేయబోతున్నాను. ఈరోజు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి థాట్ రొట్టె. ఇప్పుడు ఈ థాట్ రొట్టెలు ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ ఎవరైనా స్టవ్ వెలిగిస్తారనుకోండి, స్టవ్ వెలిగించిన తర్వాత ఒక్కో తాటికని తీసి స్టవ్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత దాన్ని రౌండ్గా తిప్పాను. మధ్య మధ్యలో నా చేయి కూడా కాలిపోతుంది అనుకోండి. ఎందుకు ఇలా స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే అందులో ఉన్న పేస్ట్ ఈజీగా వచ్చేస్తుందని వేడి చేస్తున్నానండి. కొత్తగా ట్రై చేసా. ఈ తాటికే వేడెక్కడం ఏంటో కానీ నా చేయి మాత్రం వేడెక్కిపోతుందండి. అమ్మయ్యా, చూసారా తాటికాయలు మూడు ఎలా మెత్తగా అయిపోయినాయో. ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు అసలైన సిసలైన కష్టమైన పని అండి. తాటిపీసం తీసినప్పటికీ చాలా కష్టం. ఎవరైనా తీసిస్తే బాగుంది అనిపిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇడ్లీని ఒక యాడ్ చేశాను. కొద్దిగంటే కొద్దిగా కాదులేండి, దీని సరిపడినంత. ఇప్పుడు దీని సరిపడంత బెల్లం యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తాను. థాట్ పేస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ పైన మూకుడు పెట్టి ఆయిల్ వేసి ప్లస్తో వాటర్ పెట్టి ఈ పేస్ట్ మొత్తం మూగిట్లో సమానంగా వేసేసుకుని ఈక్వల్గా మొత్తం సాఫ్ట్గా చేసి మూత పెట్టేశాను. ఒక గంట తర్వాత మూత తీసి చూస్తే వావ్, తాటి రొట్టె రెడీ అయిపోయింది. చూడ్డానికి బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇందులోంచి ఓ ముక్క కట్ చేస్తున్నాను. నెమ్మదిగా తీయాలి, ముక్కలైపోతుంది. బాబా, ఈ చేయి కాలిపోతుంది. వావ్, నాకు తాటి రొట్టె వండడం వచ్చేసిందో. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.